ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల భూటాన్ పర్యటనకు వెళ్లారు. ఆయన విమానం శుక్రవారం ఉదయం ఆ దేశ రాజధాని థింపులో ల్యాండ్ అయింది. తాజా పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం డ్యూక్ గ్యాల్పోను మోదీకి అందజేయనున్నారు. ఈ అవార్డును మోదీకి 2021లోనే ప్రకటించారు. అప్పటి నుంచి ఆ దేశానికి వెళ్లే అవకాశం ప్రధానికి రాలేదు. ఇప్పుడు ఆ అవార్డును భూటాన్ రాజు జిగ్మే వాంగ్చుక్ చేతుల మీదుగా మోదీ అందుకోనున్నారు. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసినందుకు కోవిడ్ సమయంలో తొలి విడతలోనే 5 లక్షల టీకాలను అందచేయడం వంటి చర్యలు తీసుకున్నందుకు మోదీకి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఇండోనేషియాలోని కౌలా భూబోన్ సముద్ర తీరంలో ప్రమాదానికి గురైన చెక్క పడవను రక్షించేందుకు సహాయక బృందాలు నడుం బిగించాయి. డజన్ల కొద్దీ రోహింగ్య ముస్లింలు శరణార్థులతో ప్రయాణిస్తున్న ఈ పడవ బుధవారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తాజాగా 69 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. స్థానిక పడవుల్లో 10 మందిని ఇండోనేషియా సహాయ సిబ్బంది, మరో 59 మందిని సురక్షితంగా సహాయక శిబిరాలకు చేర్చినట్లు తెలిపారు. కాగా ప్రమాద సమయంలో పడవలో ఎంతమంది ప్రయాణించారన్న దానిపై సమాచారం లేదు. ఎన్నో ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్ మహమ్మారిని పూర్తిగా నివారించవచ్చంటున్నారు డచ్ శాస్త్రవేత్తలు. ప్రస్తుతం మందులు తప్ప నివారణ లేని ఈ వ్యాధిని నయం చేయడానికి కొత్త మార్గాన్ని గుర్తించారు. వచ్చే నెలలో జరిగే యూరోపియన్ క్లినికల్ కాంగ్రెస్ లో ఈ పరిశోధనను వెల్లడించే అవకాశం ఉంది. ఆమ్స్టర్డామ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం నోబెల్ బహుమతి పొందిన క్రిప్సర్ జీమ్ ఎడిటింగ్ టెక్నాలజీ సహాయంతో హెచ్ఐవిని విజయవంతంగా తొలగించినట్లు చెప్పారు. మాలిక్యులర్ కట్టింగ్ అని పిలిచే ఈ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు హెచ్ఐవి సోకిన కణాల డిఎన్ఏను తొలగించగలిగారు. తొలుత ఈ టెక్నాలజీ సూక్ష్మ స్థాయిలో కత్తెరలా పనిచేసి చెడు భాగాన్ని తొలగిస్తుంది. ఆ తర్వాత శరీరాన్ని పూర్తిగా వైరస్ నుండి విముక్తి చేయగలదని పరిశోధకులు ఆశిస్తున్నారు. అంతర్జాతీయ విద్యార్థులు కార్మికుల వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో ఆస్ట్రేలియా నియంత్రణ చర్యలకు దిగింది. స్టూడెంట్ వీసా నిబంధనల్ని కఠినతరం చేసింది. మారిన నిబంధనల్ని మార్చి 23 నుంచి అమల్లో తీసుకురానుంది. దీనిపై హోం మంత్రి ఒక ప్రకటన చేశారు. దేశంలో రెంటల్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి గురవుతోందని, దీంతో స్టూడెంట్ వీసా నిబంధనల్ని కఠినతరం చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసే ఉద్దేశంతో వస్తున్న అంతర్జాతీయ విద్యార్థులను అడ్డుకునేందుకు జెన్యున్ స్టూడెంట్ టెస్ట్ ను ప్రవేశపెట్టు విజిటర్స్ వీసాలపై వచ్చే వారికి షరతులు విధించనున్నారు. ఆ దేశానికి ఏటా వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో అత్యధిక మంది ఇండియా, చైనా, ఫిలిప్పీన్ దేశాలకు చెందినవారే. జంతువుల అవయవాలను ఉపయోగించి మానవుల ప్రాణాలు రక్షించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా వైద్య నిపుణులు మరో కీలక ముందడుగు వేశారు. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చెందిన పంది మూత్రపిండాన్ని 62 ఏళ్ల ఒక రోగికి అమర్చారు. జీవించి ఉన్న వ్యక్తికి పంది కిడ్నీ అమర్చడం ఇదే తొలిసారని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ నెలలోనే సంబంధిత శస్త్రచికిత్స చేశామని, అవయవ గ్రహీత బాగానే కోలుకుంటున్నారని వెల్లడించారు. త్వరలోనే డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయని చెప్పారు. గతంలో పంది మూత్రపిండాలను జీవామృతుల్లోకి తాత్కాలికంగా మార్పిడి చేసిన దాఖలాలున్నాయని పేర్కొన్నారు. పంది గుండెలను ఇద్దరికి అమర్చినప్పటికీ వారిద్దరూ కొన్ని నెలల్లోనే మరణించారని గుర్తు చేశారు.